హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలీష్ లివింగ్. నేను మీ దీప్తి. ఈరోజు మనం పండగ స్పెషల్ జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండి ఏ విధంగా కలుపుకుని వేసుకోవాలన్నది చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కేజీ బియ్యం పిండి, 100 గ్రాములు వేయించి పొడి చేసుకున్న సగ్గు బియ్యం పిండి, 100 గ్రాములు వేయించి పొడి చేసుకున్న మినపపిండి, 100 గ్రాములు శనగపిండి, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము, 2 లేదా 3 టేబుల్ స్పూన్ నువ్వులు, పిండి కలపడానికి సరిపడా నీళ్లు, వేయించడానికి నూనె. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 100 గ్రాముల శనగపిండి, ఆల్రెడీ మనం వేయించుకుని పొడి చేసుకుని రెడీ పెట్టుకున్న 100 గ్రాములు సగ్గుబియ్యం పిండి, 100 గ్రాములు మినపపిండి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం, ఇది మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు ఇలా గ్రాములు కొలత కాకుండా కప్స్లో మెజర్మెంట్ కావాలి అని అంటే మీకు డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి, మీరు ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పొడిని మనం పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎప్పుడు కూడా ఒకసారే వేసేయకూడదండి, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి, అందుకే మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోనే ఈ పిండిని కలుపుకుంటున్నానండి. జంతికలు గుల్లగా రావడానికి వేడి నీళ్ళు వేస్తూ ఉంటారు, వేడి నూనె లేదా బటర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ నేను ఏం వేయట్లేదు, మనం ఇందులో ఆల్రెడీ సగ్గుబియ్యం పొడిని వేసుకున్నాం కదా, దానివల్ల జంతికలు గుల్లగానే వస్తాయి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ జారుగా లేకుండా అలానే గట్టిగా లేకుండా కలుపుకోవాలి. మీడియంగా జారుగా ఉంటే జంతికలు సరిగ్గా రావు, అలా అని గట్టిగా వేసుకుంటే జంతికలు చాలా హార్డ్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పిండి రెడీ అయిపోయింది. వేలతో నొక్కి చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం జంతికలు వేయడానికి జంతికల ప్రెస్ని రెడీ పెట్టుకుందాం. మీకు నచ్చిన సైజులో ప్లేట్ని వేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని చేత్తో తీసుకుని ఈ జంతికల ప్రెస్లోకి వేసుకోవాలి. పిండిని బాగా పై వరకు ఫిల్ చేయకూడదండి, జస్ట్ 1/3 వరకు ఫిల్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇవి బియ్యపిండితో వేసే జంతికలు కాబట్టి మీరు పిండి బాగా పలచగా కలుపుకుంటే జంతికలు వేసేటప్పుడు అవి విరిగిపోతాయి. సో గట్టిగా కలిపితే వేయడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ మీరు టెస్ట్ చేసి ఒక పేపర్ మీద కానీ పాలిథిన్ షీట్ మీద కానీ ఇలా ట్రై చేసి చూసుకోవచ్చు. ఇలా ట్రై చేస్తే మీకు పిండి బాగుందా లేదా, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. ఇది బ్రేక్ అవ్వట్లేదు, అలాని గట్టిగా కూడా లేదు. సో ఇప్పుడు మనం జంతికలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడైన తర్వాత జంతికల ప్రెస్తో జంతికల్ని జాగ్రత్తగా చూపిస్తున్న విధంగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కొంచెం కష్టం అనుకుంటే గరిటె మీద వేసుకుని జాగ్రత్తగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. జస్ట్ 1 రౌండ్ తిప్పితే సరిపోతుందండి, ఎక్కువ ముద్దగా వేసేసుకుంటే సరిగ్గా వేగవు, ఇవి బాగా పొంగుతాయి. ఫ్లేమ్ ఎప్పుడూ కూడా మీరు మీడియం హైలో ఉంచుకుని వేయించుకోవాలి, లోలో పెడితే మెత్తగా వస్తాయి, అలానే బాగా హై పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల సరిగ్గా వేగవు. ఇవి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మీరు రెండు వైపులా కూడా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా జంతికలు వేసుకోవాలి. ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి, కొంచెం వేడి తగ్గిన తర్వాత గుల్లగా కరకరలాడుతూ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇవి మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ నాకు చెప్పండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.